ఇప్పుడు ఐడిఎఫ్ ముస్లింనే చాలా మంది కంప్లీట్గా హెట్ చేస్తున్నారు. కానీ మన హిందూ టెంపుల్స్లోను రిచువల్స్లోను ముస్లిం రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరంగంలో తులక్కనాచ్యార్, అయ్యప్ప టెంపుల్లో వవర్ స్వామి అని, మన తిరుపతిలో బీబీ నాంచారం అని చెప్పి, కర్ణాటకలో చెన్న కేశవ టెంపుల్లో ఖురాన్ చదువుతారంటే ఏదో ఒక ఫెస్టివల్లో, ఇలా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మన ఆచారాల్లోకి? ఇవన్నీ అట్లీస్ట్ కొన్ని 100 సంవత్సరాల పాతవి, అట్లీస్ట్ ఫ్యూ 100 years. అవన్నీ ఎందుకు వచ్చాయి మన ఆచారాల్లోకి? కపుల్ ఆఫ్ 100 years అండి. ఇదంటే ఇదంతా ఏంటి అంటే అప్పట్లో మనది రాదు కదా పవర్. ఇప్పుడు హైందవులు అని చెప్పుకునే వాళ్ళ చేతిలో పవర్ లేదు కదా. పవర్ ఓన్లీ వీళ్ళ దగ్గరే ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో. గత 200 ఏళ్ళు కానీ అంతకుముందు అంతా ఈ మొఘల్స్ చేతిలో ఉండేది. సో వాళ్ళ దగ్గర నంగనాచి వేషాలు వేసేవాళ్ళు చాలా తక్కువేం లేరండి, బాగానే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కూతుళ్ళని అక్బర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇట్లా వాళ్ళ బ్రాహ్మణులే వెళ్ళి కచేరీలో పనిచేస్తారు, మొఘల్ రాజుల కచేరీలో పనిచేస్తారు. వాళ్ళ కింద ఉన్న సుబేదారులు ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేస్తారు. రైట్. సో వాళ్ళ నుంచి అపోజిషన్ని తగ్గించుకోవాలి అంటే వాళ్ళు కూడా మీరు మా వాళ్ళే అని కవర్ చేసుకోవడానికి. నేను చాలాసార్లు ఇదే చెప్పాను. ఇంకొక తను ఏమంటారు, బ్రిటిష్ వాడు కనుక ఇంకొక 100 ఏళ్ళు కనుక మనం పాలించుంటే యేసు మనకి 11వ అవతారం అయిపోయాడు అండి, షూర్గా గ్యారంటీగా అయిపోయాడు. బుద్ధుడిని చేసేసారు, బుద్ధుడిని ఎలా లాగేసుకున్నారు. ఇంకొక 100 ఏళ్ళు కనుక బ్రిటిష్ వాడు ఉండుంటే, ఈ టెక్నాలజీ ఇదంతా ఇంత పెరగపోయి ఉంటే, ఈ పాటికి ఒక ఇదేంటి యేసు చరిత్ర మీద ఏదో పురాణం కూడా రాసి పరిచేవాడు. వాళ్ళు బ్రాహ్మణులు ఏం చేశారంటే అల్లా ఉపనిషత్తు అని ఒకటి రాశారండి. సుమారుగా 18 వాక్యాలు ఏమో ఉంటాయి అందులో. ఓకే, చిన్నదే ఉపనిషత్తు అనగానే ఏదో పెద్ద పుస్తకం అనుకుంటారు, కానీ ఆల్ ఉపనిషత్స్ ఆర్ వెరీ స్మాల్. ఒక 18 20 వాక్యాలు ఉంటాయి అల్లా పేరు మీద అనమాట. అల్లా గొప్పోడు, అల్లానే గొప్పోడు అని చెప్పేసి ఒక ఉపనిషత్తు రాశారు. ఆ ఉపనిషత్తు రాసింది ఎవరు అంటే అక్బర్ కాలంలో రచన జరిగిందండి. అక్బర్ కాలంలో రచన జరిగింది. సో అబ్జార్ప్షన్ అనమాట, పవర్లో ఉన్న వాళ్ళని మీరు మా వాళ్ళే అని రాయటానికి. ఇంకా ఈ భవిష్య పురాణంలో అక్బర్ అనేవాడి జీవిత చరిత్ర గురించి రాస్తూ, అక్బరు క్రితం జన్మలో బ్రాహ్మణుడు అంట. బ్రాహ్మణుడు ఒక చిన్న తప్పు చేశాడంటే ఏంటంటే, పాలు తాగేటప్పుడు, ఆవు పాలు తాగుతున్నప్పుడు ఒక జుట్టు వెంట్రుకు పడిందంట, రోమం పడితే ఆ రోమాన్ని తాగాడు కాబట్టి దానికి దాని ప్రత్యామ్నాయం అంటే దాని శిక్ష ఏంటంటే వచ్చే జన్మలో మ్లేచ్చుడు అయిపోతాడు. సో అక్బర్ని తమ్ముడు చేసేసారండి. మా తమ్ముడే, మావోడివే నువ్వు, మావోడివే క్రితం జన్మలో నువ్వు బ్రాహ్మణుడివే అని చెప్పి చేసేసారండి. సో ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం వీళ్ళందరికీ అలవాటు. ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఈ కలుపుకోవడానికి మీది మాది పెద్ద విషయం ఏం కాదు, మీది మాది ఒకటే, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏసు పటం ముందు కొబ్బరికాయలు కొట్టి అగరత్తులు ఏలిస్తున్నారు. సో ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆఖరికి వీళ్ళు పురాణాలు అని ఏదైతే చెప్పుకుంటున్నారో, క్షేత్రం యొక్క స్టోరీస్ ఏదైతే చెప్పుకుంటున్నారో, అందులో ముస్లిమ్స్ ఇంటిగ్రేట్ అయ్యారు, క్రిస్టియన్స్ ఇంటిగ్రేట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ చేతిలో పవర్ వచ్చింది కాబట్టి ముస్లిం అంటే చాలా దుర్మార్గుడు, దొంగోడు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ అంతకుముందు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు. ఒక్క చోట కూడా, ఒక్క మొఘల్ రాజు దగ్గర కూడా బ్రాహ్మణుడు అనేవాడు లేకపోయిండుంటే వాళ్ళకి కింద ఈ క్షత్రియులు, బ్రాహ్మణులు, సెక్రటరీస్ కానీ ఆఫీసర్స్ కానీ పని చేయకుండా ఉండుంటే నిజంగానే హైందవం అంటే పౌరుషం ఉన్నది అని ఒప్పుకోవచ్చండి. రాజు మారిపోగానే టక్కున వెళ్ళి వాడి సంకలు దూరిపోయారు. క్షత్రియులంతే, బ్రాహ్మణులంతే వెళ్ళి సంకలు దూరిపోయారు, వెళ్ళి వాడి కింద మోచేతి నీటి తాగడం అనమాట. ఇప్పుడు వచ్చి ఆడే దుర్మార్గుడు, తప్పుడు వాడు అన్నట్టు. మరి వాళ్ళ తాతల తండ్రులే కూర్చొని ఉడిదం చేశారు వాళ్ళ దగ్గర. అవును, మరాఠా సైన్యంలో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అని విన్నాను, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. అది పక్క పొలిటికల్ గేమ్ అండి. మరాఠాస్ అనేది ఎంపైర్ అన్నంత మాత్రం అందులో హిందువులే అని, హిందువులకు అసలు ఓనర్షిప్ అనేది లేనేది. దే డోంట్ ఈవెన్ ఐడెంటిఫై దెమ్సెల్స్. మీకు శివాజీ చరిత్ర నేను ఎప్పుడైనా సరే చూపిస్తానండి, జనం చదివి ఉండరు. శివాజీ చరిత్ర గురించి కరెక్ట్గానే రాశారు. చాలా మంది వాట్సాప్లో పంపిస్తున్నారు, శివాజీని అసలు బ్రాహ్మణులు ఒప్పుకోలేదు, వాడు అసలు ఏంటి అర్హత లేదు అని చెప్పి తిట్టారు. అది పక్కా నిజం అండి. నా దగ్గర 18వ శతాబ్దం 19th century ఉన్న పుస్తకం నాకు దొరికింది. అందులో శివాజీ హిస్టరీ గురించి రాసినప్పుడు పక్కాగా అదే ఉంది. ఈ బ్రాహ్మణులు, శివాజీ అనేవాడు శూద్రుడు కాబట్టి శూద్రుడికి రాజ్యాధికారం ఇవ్వటం ఏంటి అని చెప్పి వాళ్ళు అసలు వీడికి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోలేదండి. కాశీ నుంచి తెప్పించుకున్నారు ఎవరు, వాడు ఒప్పుకున్నాడంట. ఇంత అది కూడా బోర్డు ధనం ఇస్తే వస్తానని ఒప్పుకున్నాడంట. అది కూడా ఎంత ధనం ఏమిటి అనేది కూడా రాసింది. ఆ పుస్తకం ఎప్పుడోసారి బయట పెడతాను, ఒప్పుకు కూర్చొని చదవండి. అందులో నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసి పెట్టించాను. అందులో శూద్రుడికి కూడా రాజ్యాధికారం ఇవ్వటానికి ఇష్టం లేదు, కానీ మొఘల్ రాజుల కింద ఊడిగం చేయడానికి సిద్ధమయ్యే యదవులకి. వీళ్ళు వీళ్ళు మనకి ఇప్పుడు దేశభక్తిని నేర్పించడానికి వచ్చే యదవులు వీళ్ళందరూ. ఇప్పుడు ఇంకోటి, దేవదాసి సిస్టమ్ బాధితులు ఎవరు, దాన్ని ఇంపోజర్స్ ఎవరు, విక్టిమ్స్ ఎవరు? ఇంపోజర్స్ ఇదేనండి బ్రాహ్మణ మతం. ఎగ్జాక్ట్లీ ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయ్యచ్చు, కానీ ఈ మతం నుంచే వచ్చింది అది, ఈ మతం నుంచి వచ్చిన దరిద్రమే అది. ఆబ్వియస్లీ ఎవరు బాధపడుతున్నారంటే అమ్మాయిలేనండి. అది కూడా నాన్ బ్రాహ్మణులు, మోస్ట్లీ సూత్ర స్త్రీలే ఉంటారండి. అంటే డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి అని చెప్పి ఒక తమిళనాడుకు సంబంధించిన ఆవిడ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది బ్రాహ్మణ్స్ దాన్ని అపోజ్ చేశారు, దేవదాసి యాక్ట్ని తెచ్చినప్పుడు అని చెప్పి చదివాను. దాంట్లో ఆవిడ అప్పుడు అన్నారు అని, అయితే బ్రాహ్మిన్స్ కూడా పెట్టండి గుడిలో అని చెప్పి అన్నారు అని చెప్పి చదివాను. అదే కదా, వాళ్ళకి అది కూడా చేయొచ్చు. చాలా మంది ఇదే అడుగుతారు, మా అంటే మా కల్చర్ మీద అగేనిస్ట్ ఎందుకు వెళ్తున్నారు, మీ కల్చర్లో దరిద్రం ఉన్నప్పుడు తీసేయాలి కదండి. ఫస్ట్ చేయాల్సింది వాళ్ళే, కల్చర్లో దరిద్రం ఉంది అనుకున్నప్పుడు కనిపెట్టాల్సింది వాళ్ళే. బయట వాళ్ళు వచ్చి కనిపెట్టడం ఏంటి? బ్రాహ్మిన్స్ అని చెప్పుకునేవాళ్ళు మన దగ్గర తప్పులు ఉన్నాయంటే ఫస్ట్ ఒప్పుకునే వరే, ఇందులో తప్పులునే పదవ చక్క కడిగేద్దాం, బయట వాళ్ళకి కనపడే మనం కడిగేసి పక్కన పెడితే వీళ్ళకి మాకు సంబంధం లేదని తోసేయాలి. అంతేగాని నెత్తి మీద పెట్టుకుని బలవంతంగా అవును ఇది మంచిది, మీకు అర్థం కాదు, మీకు సంస్కృతం రాదు అని చెప్పి దబాయించుకోరు. దేవదాసి వ్యవస్థ అనేది తయారు చేసింది వీళ్ళు, బ్రాహ్మణ మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన బ్రాహ్మణ మతాన్ని పాటించేవాళ్ళు. రైట్ సార్, అయితే థ్యాంక్స్ లాట్ అండి.